ఏం పేరేనా? నా పేరు చైతన్య. ఎక్కడ నుంచి? ఆచారం అన్న. ఆచారం. ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ. ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ. ఎట్లా ఉండదన్న సార్ ఎన్నికలు వస్తున్నాయి కదా? మేమైతే మేము అనుకునేది ఏంటంటే వారు వన్ సైడ్ లెక్క మా బండారు లక్ష్మారెడ్డి గారే విన్ అవుతారు అనుకుంటున్నాం. చాలా బాగున్నది, ప్రజాదరణ కూడా బాగున్నది. ఆయన పార్టీలోకి రాకముందు ఇంట్లో తిరగకముందు కూడా ప్రజాసేవలు ఉన్నాడు కాబట్టి ఆయనే విన్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎట్లా చేసింది? గవర్నమెంట్ పనితీరు కానీ ఇక్కడ నాచారం చూసుకుంటే చాలా వర్క్ చేసింది. పెద్ద పెద్ద వర్క్ మంచిగా చేసింది. చెరువులు కూడా నీట్ చేసి, ఇంకో చెరువు కూడా నీట్ పెండింగ్ ఉంది. ఎలక్షన్ తర్వాత అది కూడా కంప్లీట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. చేస్తామని కూడా మాకు మాట ఇచ్చారు. మా ఏరియాలో అక్కడ తిరిగినప్పుడు మాట ఇచ్చారు, మాకు బాగుంది. వర్క్స్ రోడ్స్ కానీ ఏదైనా కానీ ఏ సమస్య ఉన్నా ఇమీడియట్ స్పందించి కార్పొరేటర్ గారు కూడా చొరవ తీసుకొని మంచిగా చేస్తున్నారు ఇక్కడ లోకల్లో. అందుకని లక్ష్మారెడ్డి గారు వస్తారని మేము అనుకుంటున్నాం. అనుకుంటున్నారు. ఓవరాల్ గా తెలంగాణలో చూస్తే తెలంగాణ వచ్చి ఒక 10 ఇయర్స్ అవుతుంది. కేసీఆర్ పరిపాలన కావచ్చు, ప్రభుత్వ పనులు కావచ్చు, ఎట్లా ఉన్నాయి ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ అంతా? మేము ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఊర్లో పొండి పోతే రోడ్లు లేకుండే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటుండే. ఇప్పుడు మేము ఊర్లో పొండి పోతే కూడా చిన్న చిన్న గల్లీలలో కూడా సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, మిషన్ భగీరథ కానీ చాలా ప్రోగ్రామ్స్ ఎన్నో గణం చేస్తారు. కాబట్టి ఊర్లలో కూడా పెన్షన్లు కానీ, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా అంటారు, అన్ని ప్రతి ఒక్క పథకాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈసారి కూడా టీఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. మీలాంటి యువతకి ఎలాంటి అంటే కొద్ది ప్రతిపక్షాలు అయితే ఎప్పుడు అంటున్నమాట, యువతకి ఏం చేసింది, యువతకి ఏం చేసింది గవర్నమెంట్ అని అంటున్నారు. మీరు ఒక యువతగా చెప్పండి, యువతకు మీకు ఏం చేసింది గవర్నమెంట్? ఎన్నో జాబ్స్ మనకు ప్రైవేట్ పార్ట్ నువ్వు బాగానే ఇచ్చింది గవర్నమెంట్. గురుకులాల టీచర్ కానివ్వు, మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏమన్నా, మనం యూజ్ చేసుకో, యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలు కాని, కానిస్టేబుల్ అని కానీ, హోంగార్డ్లు కానీ ఎన్నో వచ్చినాయి. మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చేసుకునే వాళ్ళు అటే పోతున్నారు అంతే. వాళ్ళు రానోళ్ళు మాకు రాలే అంటారు ఒక ఫీల్డ్ లాగా ట్రై చేసి. చాలా మంది అన్ని ఫీల్డ్లు ట్రై చేస్తారు, ఏదో ఒక ఫీల్డ్ కంపల్సరీ వెళ్ళిపోతున్నారు. అట్లా మా బ్రదర్సే ఉన్నారు, కానిస్టేబుల్ ట్రై చేశారు, కానిస్టేబుల్ వచ్చేసింది. మా సిస్టర్ ఒక సిస్టర్ కూడా కానిస్టేబులే. అంటే ట్రై చేయాలంతే. మనం ప్రతి ఒక్క దాన్ని ట్రై చేస్తుంటే వస్తాం. మనం ఒక ఫీల్డ్ పెట్టుకొని అది రాకపోతే మనం ఏం చేయలేము, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్ కూడా వస్తున్నాయి అంటున్నారు ఐటీ పరంగా. ఐటీ పరంగా ఎట్లా ఉంది మామూలుగా? ఐటీ పరంగా కూడా ఇప్పుడు మంచి మంచి ప్యాకేజ్ తోడు ఫ్రెషర్స్ కానివ్వు. ఒకప్పుడు మా టైంలో ఫ్రెషర్స్ జాయిన్ కావాలంటే వానికి 18,000 జీతం మంత్లీ. ఇప్పుడు ఫ్రెషరు ఐటీ పరంగా చూసుకుంటే మినిమం 30-40,000 సంపాదిస్తున్నారు ఫ్రెషరే. అంటే అంత మంచిగా ఉంది ఐటీ కంపెనీస్ రావడం కూడా, కాంపిటీషన్ వాతావరణము, అంత టాలెంట్ చూపించుకోవడం బాగుంది, చాలా బాగుంది ఇక్కడ. దాంట్లో కేటీఆర్ పాత్ర ఎంతవరకు ఉందంటారు ఐటీ రంగం? ఈ ఐటీ రంగం అభివృద్ధి చెందిన కారణం కేటీఆర్ అనుకుంటున్నాను బాగా. ఎందుకంటే యూత్ల ఫాలోయింగ్ కానీ ఏదన్నా బాగున్నా, చాలా బాగుంది. అంత పోవడము, మాట్లాడడము, చేయడము, కంపెనీలను తీసుకురావడము అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి నా తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాల కోసం మనం తెచ్చుకున్నాం. అంటే తెలంగాణ రాకముందుకు ఒకప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, అప్పటి వాళ్ళు ఏమన్నారు మీకు నీళ్లు రానియం, నిధులు రానియం, మీకు రూపాయి కూడా ఇయ్యమని చెప్పి మాట్లాడారు. అట్లాంటిది ఆ రోజున ఎట్లా ఉంది తెలంగాణ? ఒకప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ విడిపోకముందు కరెంట్ ఉండదు మీకు అని భయపెట్టించిన వాళ్ళు కూడా ఉండే. కానీ ఇవాళ మన కరెంటు పోతున్న సిచ్యువేషన్ కూడా తక్కువ. అది ఎప్పుడో చిన్న చెట్లు కొట్టేటప్పుడు, జర వైర్ ఏదైనా పోయేటప్పుడు తప్ప ఎక్కడ కరెంటు ప్రాబ్లం కూడా లేదు. వాటర్ కూడా డైలీ 24 అవర్స్ వాటర్ కూడా వచ్చే ఫెసిలిటీస్ కూడా మనకు మన ఏరియాలో ఉన్నాయి. ఇంతకు మేము చెప్తాము, మా రిలేటివ్స్ మూలాల్లో ఉన్నారు, ఇంతకుముందు వారానికి ఒకసారి వాటర్ పట్టుకుంటే వాళ్ళు డే బై డే వాటర్ పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు తాగడానికి డే బై డే వాటర్ వస్తుంది. అంటే ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేదు. ప్రతి ఒక్కటి సొల్యూషన్ ఇచ్చిండు. అక్కడ గుట్టలు గుట్టల రోడ్లు ఉండే, ఇవాళ సిమెంట్ రోడ్ కూడా నీట్ సాఫ్ గా జబర్దస్త్ చేసింది. మొత్తానికి ఎట్లా ఉంటుంది మరి సార్? ఈసారి అయితే పక్క టీఆర్ఎస్ వస్తుందండి. వారు వన్ సైడ్ లెక్కనే ఓన్లీ టీఆర్ఎస్ అండి. నా పేరు సలీం. సలీం ఎక్కడ నుంచి అన్న? లోకల్ మల్లాపురం. లోకల్ మల్లాపురం. మల్లాపురం అంటే మీ కాన్స్టిట్యూన్సీ ఏమొస్తుంది? ఉప్పల్. ఉప్పల్ ఎట్లా ఉంటుంది మరి సార్ ఎన్నికలు వస్తున్నాయి కదా? మేమైతే కేసీఆర్. మీరైతే కేసీఆర్? ఎందుకు? అంతే కేసీఆర్ అంటే అభివృద్ధి అనిపిస్తుంది కదా అన్న. ఏదోలా కొంచెం ఇల్లు కూడా వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి, పెన్షన్ ఉంది, పథకాలు అయితే బాగానే ఉన్నాయి. దానికోసం నెక్స్ట్ టైం కేసీఆర్. కాంగ్రెస్ కూడా ఇస్తా ఉంటుంది 4,000 పెన్షన్ ఇస్తా ఉంటుంది, 5,000 ఇస్తా ఉంటుంది. అక్కడ కర్ణాటకలో నడచలేదు కదా, నా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా కర్ణాటక. మన కేసీఆర్ అంటే చెప్పింది చేస్తుండ్రు, మెల్లగా అవుతుంది. గవర్నమెంట్ చెప్పంగానే కాదు కదా ఏ పని కూడా,
మెల్లమెల్లగా అయితేనే ఉంటుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి మేము 5 గంటలు కరెంట్ ఇస్తామని అంటున్నారు. వాళ్ళు ఏమి ఇస్తారా, నా మన కేసీఆర్ ఇస్తారు 24 అవర్స్ ఇస్తుంది, ఇంకేం కావాలి వాళ్ళు, ఏం అవసరం మనకు. తెలంగాణ ఎవరు తీసుకొచ్చారు వాళ్ళు, వాళ్ళకే సపోర్ట్ చేయాలి మనం. వాళ్ళు ఇచ్చింది చేసింది కాదు, కానీ వాళ్ళు అన్నప్పుడు ఉన్నప్పుడు కరెంట్ ఉంటుండే నా మనకు. ఇప్పుడు 24 అవర్స్ వస్తుంది కరెంట్, నీళ్ళు నీళ్ళు ప్రాబ్లం లేదు, ఏం లేదు మనకు. బిజినెస్ కానీ చాలా అభివృద్ధి బాగా అయింది, అవుతుంది ఫ్యూచర్ లో ఇంకా మంచిగా అవుతుంది. ఇంకా మంచిగా అయితే నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాం. ఇంకా నెక్స్ట్ సీఎం కేటీఆర్ కూడా అవుతాడు. కేటీఆర్ కూడా అవుతారా? 100%. ఎందుకు? కేసీఆర్ తర్వాత కేటీఆర్. కేటీఆర్ఏనా? ఎట్లా అయిపోగలుగుతారు బ్రదర్? నెక్స్ట్ చేస్తాడబ్బా ఆయన, కేసీఆర్ తర్వాత నెక్స్ట్ వాడే. సీఎం అయ్యే లక్షణాలు కేటీఆర్ లో, కేటీఆర్ లో ఉన్నాయి 100%. ఆయనే ఇంకేందంటే పిల్లలకు కొంచెం జాబ్స్ కూడా మనకు, ఐటీస్ అవి బాగా వస్తున్నాయి, జాబ్స్ కూడా బాగున్నాయి. బయట వాళ్ళు కూడా చాలా మంది మన తెలంగాణలో, బయట వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు బతకడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటారు. ఏం కాకుండా మన దగ్గర తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏ గొడవ లేకుండా. కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు ఎంత ప్రాబ్లం ఉంటుండే, చాలా ప్రాబ్లం ఉంటుండే. ఎప్పుడు బంద్ అది కర్ఫ్యూ అవి ఇవి ఉంటుండే. మన 12 ఇయర్స్ నుంచి ఏ ప్రాబ్లం లేకుండా. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో అధికారం లేదు, లేదు లేదు ఆప్షనే లేదు, ఆప్షన్ లేదు. బీజేపీ ఎట్లా ఉంది బ్రో? బీజేపీ ఇక్కడ ఛాన్స్ లేదులే, సెంట్రల్ లో ఏమో చెప్పలేము కానీ ఇక్కడైతే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు. అభివృద్ధి కావాలన్నా యువనికి, హిందూ ముస్లిం అని కాదు, అభివృద్ధి కావాలి మనకు. మనకు పిల్లలకి జాబ్స్ కావాలి. ఏంటంటే అన్ని మంచిగా నడవాలి, హిందూ ముస్లిం అనే గొడవ ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది గొడవ ఉండకుండా ఉంటే మంచిది. మనకు జాబ్స్ కావాలి, టైం టు టైం నీళ్లు కరెంట్ అవి అన్ని పథకాలు బరబర నడిసే అవసరమే లేదు మనం. ఏం అవసరం అంతే అంటారు. అంతే మొత్తానికి ఎట్లా ఉంటుంది అన్న? కేసీఆర్ ఆప్షనే లేదు, వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు అంట? వేరే ఆప్షనే లేదు. ఓకే. ఏం పేరు బ్రదర్? రఫీ. ఎక్కడి నుంచి? ఇక్కడే. ఇక్కడే లోకలేనా? హైదరాబాద్ లోకలా? హైదరాబాద్ లోకల్. ఓకే. ఎలక్షన్లు వస్తున్న ఐడియా ఉందా? ఐడియా ఎట్లా ఉంటుంది మరి ఈసారి? ఏముండే టీఆర్ఎస్. టీఆర్ఎస్ఏనా? ఎట్లా ఇవ్వగలుగుతున్నా బ్రో? అభివృద్ధి చూస్తున్నాం మేడం. అభివృద్ధి చూస్తున్నాం. ఏమేమి ఉంది అభివృద్ధి? ఉన్నాయి పంట పొలాలు, హైదరాబాద్ లో బ్రిడ్జీలు, డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఉంది కాదు, కనిపిస్తుంది కదా. పంట పొలాలు అంటే వ్యవసాయం మీద ఐడియా ఉందని. ఇంకా హైదరాబాద్ ఎట్లా ఉంది రోడ్లు డెవలప్మెంట్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ? కానీ అదే ఫ్లైఓవర్స్ కానీ రోడ్లు కానీ ఆంధ్ర కంటే బెటరే కదా. అంతేనా? ఒక మాటలు చెప్పాలంటే కేసీఆర్ గురించి ఏం చెప్తారు తెలంగాణ సీఎం? కేసీఆర్ అంటేనే తెలంగాణ, కేసీఆర్ లేకుండా తెలంగాణ. కేసీఆర్ చూసి అంత పర్ఫెక్ట్ గా ఏ రాజకీయ అదే నా ఉద్దేశం. కేసీఆర్ ఇస్తున్నటువంటి పథకాల్లో నీకు మంచిగా అనిపించింది ఏది బ్రదర్? పథకాలు వచ్చేసి మొన్నటి వరకు అదేదో కంటి తెచ్చిండే కదా ఫ్రీగా, కంటి వెలుగు అదే ఒకటి. మరేమన్నా పథకాలు నేనైతే అంత కళ్యాణ లక్ష్మి కానీ ఆసార పింఛన్ అంతేనా? ఇప్పుడు పింఛన్ కూడా పెంచుతాడేమో కదా, పింఛన్లు కూడా అన్ని పెంచుతా అంటున్నారు. మరి ఎలక్షన్ ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి, వస్తారా మీ సైడ్? వస్తారా? వస్తారా? ఏమంటారు మరి మీ వాళ్ళు, మీ సైడ్ వాళ్ళు, మీ వాడ కావచ్చు, మీ ఏరియా కావచ్చు? అందరు కేటీఆర్, అందరు కేటీఆర్. కేసీఆర్ అంటారా? ఎందుకంటే అదే ఇంకా డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా పాత. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చి అంటారు మాకు అవకాశం ఇయ్యారు, మేము కూడా చేస్తామని బీజేపీలు కూడా అంటా ఉంటాం. వాళ్ళకి ఏం చెప్తారు మేము? మనకు అభివృద్ధి చేసేటోళ్ళు కావాలన్న, మనకు అభివృద్ధి కనిపిస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది. అందుకని ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూ అవ్వచ్చు, ముందు కూడా కంటిన్యూ అవ్వచ్చు. అంతేనా? కేటీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు బ్రదర్? కేటీఆర్ అంటే ఇక కేటీఆర్ నెక్స్ట్ సీఎం కేటీఆరే అనుకుంటున్నాను. టీఆర్ఎస్ నేషనల్ వైడ్ వెళ్తే మన ఇండియాలో వెళ్తే బెటర్ కేటీఆర్.
అంతేనా పార్టీలో అందరు మెంబర్స్ అంటే ఆయన కొంచెం ఎక్కువ కష్టపడుతుంది అనిపిస్తుంది. ఉంటారా స్పీచెస్ కానీ వాళ్ళు మాట్లాడమాట దానికి మళ్ళీ ఏదేమైనా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా? కంపల్సరీ. ఓకే.